ఏపీలో మరోసారి మూడు రాజధానుల అంశంలో కదలిక రాబోతుందా? ఆరు నూరైనా రాజధానుల వికేంద్రీకరణకే ప్రభుత్వం ముందుకు సాగనుందా? తాజాగా వైసీపీ నేతలు మంత్రుల ప్రకటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైసీపీ నేతలు త్రీ క్యాపిటల్స్ టార్గెట్గా పనిచేసుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక ఈ నెలలో జరగనున్న వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలని అందుకు వేదిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా సరే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని పార్టీ వర్గాలు చెప్పడం ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో ఏపీలో మరోసారి త్రీ క్యాపిటల్స్ టెన్షన్ మొదలైంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గతంలో హైకోర్టు తీర్పు తర్వాత మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి వాటిని తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆంధ్రలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి స్థానంలో మూడు రాజధానుల్ని అమలులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే ఈ బిల్లులు న్యాయ సమీక్షకు నిలబడకపోవడంతో అప్పట్లో వాటిని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ తీర్పిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించలేదు. గత ఆరు నెలలుగా రాజధాని విషయాన్ని యథాస్థితిగా కొనసాగించింది. అమరావతి స్థానంలో వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులు చెల్లవని పేర్కొంటూ హైకోర్టు గతంలో కీలక తీర్పిచ్చింది. దానిపై సీఎం జగన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి హైకోర్టుకు జడ్జిలకు తమ పరిధిని గుర్తు చేశారు. అయితే హైకోర్టు తీర్పుపై హైకోర్టులోనే అప్పీలకు వెళ్లడం కానీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కానీ ఇప్పటి వరకు చేయలేదు. దీంతో మూడు రాజధానులపై సాంకేతిక కారణాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం అసాధ్యమని అంతా భావించారు. కానీ తిరిగి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం గతంలో ఇచ్చిన తీర్పుకు సుప్రీం సవాల్ చేస్తామని చెప్పడంతో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. తాజాగా ఆ పార్టీ నేతల ప్రకటనలు చూస్తే రాజధాని వికేంద్రీకరణపై విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో పాటు అసెంబ్లీలోనూ మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అసలే ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేని నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి నెలకొంది. ఈ నెల మూడో వారంలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని సరిచేసి కొత్త బిల్లు ప్రవేశపెడతామని స్వయంగా జగన్ ప్రకటించారు. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపు కేంద్రం జమిలి ఎన్నికలకు వెళితే మాత్రం 2023లోనే ఎన్నికలుండొచ్చు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో జగన్ సర్కార్ కనిపిస్తోంది. ముఖ్యంగా హైకోర్టు సుప్రీంకోర్టులతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కూడా సహకరించాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీలో బిల్లు, సుప్రీంకోర్టులో అప్పీలు ఈ రెండు మార్గాల ద్వారా గట్టిగా ప్రయత్నిస్తే ఏడాదిలోపు మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లోకి తీసుకురావచ్చని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాక్డోర్ పాలిటిక్స్ లో టేక్ ఎ